మార్టిన్ లాగా ఉంది వెహికల్ కూడా, అంటే ఏదైతే వెహికల్ లో మన చోటు నుంచి వస్తుందో అది కాకుండా మార్టిన్ ఇద్దరికి పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో తయారు చేస్తే మిగిలి ఇచ్చేస్తాం, అదే ప్రాబ్లమ్. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ అవ్వదు, షార్ట్ నే టచ్ చేయలేదు. మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం అన్నసరిగా. అతను మా మీద చెప్తున్నాం కానీ అసలు మేము కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా? అంటే వన్ మోర్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది, సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్, మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాదాపు మంత్ లో వచ్చేసి 5 లక్షల టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా? అంటే తీసుకోవాలండి. ఆల్రెడీ మా తరఫున ఆల్రెడీ మా డిసిప్లిన్ కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపేషన్ కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. తమరన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము, కంబైన్ ఆపరేషన్ అని తీపేస్తాం, ట్రై చేస్తున్నాం. సో మీకు ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారా? అంటే వాహనదారులు కావచ్చు, మాకు ట్రాఫిక్ ఇబ్బంది. ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి. ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్డి సెట్ సింబల్ వస్తుంది. మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్. మేము కూడా చాలా సార్లు కవర్ చేసాము, ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారు అంటే కొందరు పొలిటిక్స్ కు అంటే రిలీజన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు, ఇది కావాలని చేశారు పొలిటిక్స్. సింపుల్ అండి, పొలిటిక్స్ కాదు ఇక్కడ చెప్పానండి. ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె నేనే ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఫుట్పాత్ అంతా ఇలా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముండదు, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తోనే కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు. అక్కడ ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే కరెక్ట్ కాదు, ఫుట్పాత్ ఫర్ ఓన్లీ మేము అసలు మొత్తం రిమూవల్ కే ట్రై చేస్తున్నాం. అదే సరే, కోర్ట్ ఆర్డర్ ని మేమైతే చేయలేం కదా. కోర్ట్ అండ్ జీహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది. నాకు కమిటీ ఐడియా లేదు, ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి కమిటీ ఐడియా లేదు. సో నా పార్ట్ మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్. ఓకే, టు క్లియర్ ద ట్రాఫిక్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.